రాజకీయాల్లో సాహసంతో తెగింపు, ధైర్యం సాధ్యం కాకపోతే దీర్ఘకాలిక విధేయత, ఈ రెండు అంశాలు కలిసి వస్తాయి. పెద్దపల్లిలో నామినేటెడ్ పదవుల్లో ఈ రెండు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక చోట తెగింపు, మరో చోట విధేయత. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని రెండు చోట్ల మార్కెట్ కమిటీలకు చైర్మన్ పదవుల పంపిణీ ఇంకా 100 గంటల్లో పూర్తి కానున్నది. తిరుగు వారం వెళ్లక ముందు పెద్దపల్లి, జూలపల్లి మార్కెట్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్, కొత్త పాలకవర్గం వస్తుంది. ఈ రెండు చోట్ల ఎమ్మెల్యే విజయ రమణారావు రెండు పద్ధతులను ఎంచుకున్నట్లు పెద్దపల్లి మార్కెట్ కమిటీ ఎస్సీ వర్గానికి ఖరారు చేయగా ఎస్సీ మాదిగల ఉద్యోగుల సంఘం నాయకులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈర్లా సురేందర్, సతీమణి ఈర్లా స్వరూపను వరిస్తుంది. మాజీ కౌన్సిలర్ స్వరూప, ఎమ్మెల్యేగా విజయ రమణారావు గెలుపు కోసం పనిచేశారు. అలాగే ప్రత్యర్థి పార్టీ టీఆర్ఎస్ అప్పటిది సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి ఎదురు నిలిచి కొట్లాడిన చరిత్రను స్వరూప కుటుంబం సొంతం చేసుకుంది. వరుసగా 7-8 ఏళ్లుగా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడారు. దీంతో విజయ రమణారావు నియోజకవర్గంలోనే నామినేటెడ్ పదవుల్లో ముందుగా ఈర్లా స్వరూపకు ఈ అవకాశం కల్పించారు. ఇది కాకుండా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి దూరపు బంధువైన కాసులపల్లికి చెందిన కూర మల్లారెడ్డిని వైస్ చైర్మన్ గా ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. కూర మల్లారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇబ్బందులు పడ్డారు. ఆ గ్రామం నుంచి ముందుగా తెగించింది మల్లారెడ్డి. కాసులపల్లిలో కాంగ్రెస్ పార్టీకి గ్రిప్ దొరకడానికి మల్లారెడ్డి విశేషంగా కృషి చేశారు. మిగతా గ్రామస్తులను టీఆర్ఎస్ పార్టీ నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు విజయ రమణారావు గెలుపు కోసం కొట్లాడిన మల్లారెడ్డికి కాసులపల్లి నుండి అవకాశం ఇస్తున్నారు. ఇది కాకుండా జూలపల్లి జనరల్ స్థానం నామినేటెడ్ పదవి కాచాపూర్ కు చెందిన గండు సంజీవ్ కు చైర్మన్ పదవి ఇస్తున్నారు. మాజీ సింగిల్ విండో చైర్మన్ గండు సంజీవ్ 30 ఏళ్లుగా అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి జూలపల్లి మండలం నుండి పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో వెళ్లినప్పటికీ సంజీవ మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగారు. దీంతో విజయ రమణారావుకు గెలుపు కోసం పనిచేయడమే కాకుండా విధేయతగా ఉన్నారు. జూలపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అంటేనే గండు సంజీవ్ మారారు. ఇక వైస్ చైర్మన్ పదవి కొమ్మ పోచాలుకు అప్పగిస్తున్నారు. కొమ్మ రాజయ్య 30 ఏళ్లకు పైగా అప్పుడు టీడీపీలో విజయ రమణారావు వెంట, ఇప్పుడు కాంగ్రెస్ విజయ రమణారావు వెంట ఉంటున్న పోచాలను వైస్ చైర్మన్ గా ఎంపిక చేశారు. అయితే పెద్దపల్లిలో, జూలపల్లిలో డైరెక్టర్లు ఎవరనేది బయటికి రాలేదు. ఈ రెండు చోట్ల పెద్దపల్లిలో తెగించిన వారికి జూలపల్లిలో విధేయులకు పట్టం కట్టిన విజయ రమణారావు ఇక కాలువ శ్రీరాంపూర్ సుల్తానాబాద్ మార్కెట్ కమిటీలో నామినేటెడ్ పదవులు ఎవరికి ఇస్తారు అనేది చర్చ నడుస్తుంది. ఓదెల మల్లన్న దేవాలయ చైర్మన్ పదవి విజయ రమణారావు ముఖ్య అనుసరిగా ఉన్న చీకట్ల మొండయ్యకు ఇవ్వచ్చని వాదన ఓదెలలో ప్రచారంలో ఉంది. ఓదెలలో చీకట్ల మొండయ్య ఆనాటి తెలుగుదేశం పార్టీ బిరుదు రాజమల్లు నుండి నేటి విజయ రమణారావు వరకు అంటే దాదాపు 40 ఏళ్ల రాజకీయ బంధం కొనసాగిస్తున్నారు. 2009లో విజయ రమణారావు గెలిచినప్పుడు, 2014 ఓడినప్పుడు, 2018లో పరాజయం సమయంలో చీకట్ల మొండయ్య విజయ రమణారావు వెంటనే ఉన్నారు. ఇక మొన్నటి గెలుపులో చీకట్లది కీలక పాత్ర. అలాంటి చీఫ్ ఫాలోవర్గా మొండయ్యకు మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ గిరి పదవి ఇవ్వడం మామూలే అంటున్నారు. కష్టకాలంలో వెంట ఉన్న మొండయ్య త్వరలోనే ఆలయ కమిటీలో చైర్మన్ కానున్నారు. దీంతో మొండయ్యను కాదని ఇతరులు ప్రయత్నించే అవకాశం కూడా లేదు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.